హెల్దీగా చాలా చాలా రుచిగా ఉండే వెయిట్ లాస్ రెసిపీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్. మరి ఈ వెయిట్ లాస్ రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని, బాండీలోకి మనకి బయట మిక్స్డ్ సీడ్స్ అనేవి దొరుకుతాయండి, ఇలా పొచ్చ గింజలు, అన్ని గింజలు కలిపేసి అవిసె గింజలతో. ఈ సీడ్స్ని 2 చెంచాల వరకు తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. బాండీలో వేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనించుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో 2 కప్పుల వరకు ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ కాంబినేషన్తో మనం ఈ స్వీట్ అనేది తయారు చేసుకుంటున్నాము, అది కూడా బెల్లం వేసుకొని. ఇక్కడ 2 కప్పులు ఓట్స్ని బాండీలో వేసుకొని ఈ ఓట్స్ని కూడా చక్కగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు నెయ్యి కూడా వేయకూడదు. కొంచెం ఈ ఓట్స్ అనేవి మనకి వాసన వస్తూ ఉంటాయి వేగినట్లయితే, అలా కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న తర్వాత వీటిని కూడా బాగా చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ బాండీలోకి 2 కప్పులు ఓట్స్ తీసుకున్నాను కాబట్టి 1/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లంలోకి కొంచెం నీళ్లు వేసుకొని లేత పాకం వచ్చే వరకు బెల్లం అనేది పాకం పట్టుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ స్వీట్ అనేది కూడా యాడ్ చేసుకోలేదండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/4 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఈ విధంగా లేపాకం వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని కూడా చల్లారనించుకోవాలండి. పాకం బాగా చల్లారిన తర్వాత ఇక్కడ కొంచెం పాకం తీసుకుంటున్నానండి. ఒకవేళ పాకం ఎక్కువైనా మనకి లడ్డు చుట్టుకోవడానికి రాదు కాబట్టి కొంచెం పాకం పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్న ఓట్స్ పౌడర్ని బాండీలో వేసుకుంటున్నాను. అలాగే వేయించుకుని పెట్టుకున్నాం కదా పక్కన సీడ్స్ అనేవి, వీటిని కూడా వేసుకొని ఇక ఈ పాకం అలాగే పొడి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఉండలు చుట్టుకోవాలండి లడ్డూలాగా. ఉదయాన్నే ఒక లడ్డు తింటే చాలండి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. ఈ చిట్కా అనేది చాలా యూస్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. మరి మీ అందరికీ ఓట్స్తో తయారు చేసుకున్న ఈ లడ్డు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.